డబ్ల్యూ స్మార్ట్ డబ్ల్యూ స్మార్ట్ డబ్ల్యూ స్మార్ట్ పూర్ అండ్ రామ్ కాంబోలో డబుల్ స్మార్ట్ అనౌన్స్ చేయగానే ఎక్సైట్ అయ్యా ఇక ఈ డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ని చూడగానే మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది బట్ అదే డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ని జీరో పాయింట్ టూ ఫైవ్ స్పీడ్లో చూస్తే మైండ్ మైండ్లో డీటెయిల్స్ కనిపించాయి అవి ఏంటో చూద్దాం లెట్ స్టార్ట్ అవర్ షో గాయస్ ఈ వీడియోని పూర్తిగా చూడండి చూశాకే జడ్జ్ చేయండి ఎందుకు అంటే డీటెయిల్స్ అన్నీ ఒక డిఫరెంట్ లో ఉంటాయి ముందు వెనక డీటెయిల్స్ అనేవి సో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ముందుగా ఈ షార్ట్ చూస్తే మన రామ్కి ఫస్ట్ మూవీలో పెట్టిన హోల్ని చూడొచ్చు ఇక్కడ ఒక డౌట్ రావాలి మరి సత్యదేవ్ రావాలి కదా టోటల్గా ఇష్మాట్ ఉన్నాడు ఏంటి అని సో అది గుర్తుపెట్టుకోండి ముందు చెప్తా నెక్స్ట్ షార్ట్ చూస్తే రామ్ ఎవరినో కొట్టి ఉస్తాద్ స్మార్ట్ అలియాస్ డబుల్ ఇష్మాట్ అని చెప్పడం చూడొచ్చు సో ఇష్మార్ట్కి ఆల్రెడీ ఇంకో ఎక్స్పెరిమెంట్ చేశారని అర్థమవుతుంది వెనుక కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే టీఎస్ జీరో అని ఉండడం చూడొచ్చు ఇది హైదరాబాద్ కోడ్ సో ఈ సీన్ హైదరాబాద్లో నడుస్తుందని అర్థమవుతుంది మనకు ఆల్రెడీ తెలిసిందే కదా మూవీ హైదరాబాద్లోని సిచ్యువేట్ అయ్యింది అంటే లేదు ఇప్పుడు చిన్న లాజిక్ ఉంటుంది అదేంటో చెప్తా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూస్తే సంజయ్ దత్ ఈ అమ్మాయితో మనకి గిష్మత్ కావాలని చెప్పే సీన్ ఇంకా మిసైల్ లాంటివి చూడొచ్చు సో దత్ ఆర్మ్స్ డీలింగ్ చేస్తాడని అర్థమవుతుంది నెక్స్ట్ షో చూస్తే ఇష్మార్ట్ వీళ్ళని కొట్టడం చూడవచ్చు వెనుక కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే చాలా బాక్సెస్ ని చూడొచ్చు అండ్ ఆ బాక్స్ మీద బఫే లో సింబల్ని చూడొచ్చు ఆ సింబల్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ షాట్ చూస్తే ఇష్మార్ట్ హీరోయిన్ ని చూస్తాడు హీరోయిన్ ని చూస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉండడం చూస్తాం ఆ నెక్స్ట్ షాట్ లో రామ్ సీను తో మీ వదిన కుతూబ్బినార్ నేను చాటునారని అంటాడు సో హీరోయిన్ ది ఢిల్లీ అని మనోడు హైదరాబాద్ అని అర్థమవుతుంది సో హీరోయిన్ ఢిల్లీ నుండి ఫస్ట్ టైం వస్తే రామ్ ఇల్లు చూపించి ఇంట్లో దింపి లైన్ వేస్తూ ఉంటాడు బట్ హీరోయిన్ ఒక సీక్రెట్ ఏజెంట్ తను ఢిల్లీ నుండి హైదరాబాద్కి వచ్చింది సంజయ్ దత్ ఇల్లీగల్ గా ఆర్మ్స్ కోసం ఎలా చెప్తున్నావు బ్రో అంటే నెక్స్ట్ షాట్ లో హీరోయిన్ సూట్ వేసుకొని హీరోని పట్టుకొని కుమ్మడం చూడొచ్చు వెంట కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే బఫెలో సింబల్ బాక్సెస్ చూడొచ్చు అవి సంజయ్ దత్వి సో అవి సంజయ్ దత్వి ఆయన ఎలా చెప్తున్నావు అంటే నెక్స్ట్ చూస్తే బఫెల్లోని లోని చూడొచ్చు అండ్ ఆ ఇల్లు మెట్లు బ్లాక్ అండ్ లైటింగ్ రెడ్ లో ఉండడం చూడొచ్చు సేమ్ అదే బ్లాక్ స్టేర్స్ అండ్ రెడ్ లైటింగ్ సంజయ్ వెనుక చూడొచ్చు సో దిస్ ఇస్ సంజయ్ డెన్ అండ్ ఇట్స్ ట్రేడ్ మార్క్ సింబల్ సో తన ఇల్లీగల్ ఎక్స్పోర్టింగ్ ని ఆపడానికి వచ్చింది హీరోయిన్ హీరోయిన్ ఎందుకు ఇష్మా అంటే కొడుతుంది అంటే ముందు చెప్తా చూడండి నెక్స్ట్ చూస్తే ఎవరికో హ్యాండ్ వేసి ఉంటే ఈ పోలీస్ పర్సన్ తన హ్యాండ్ కి కాల్చడం చూడొచ్చు ఎవరతను అంటే ముందు చెప్తా చూడండి నెక్స్ట్ షాట్ చూస్తే ఝాన్సీని చూడొచ్చు ఇది ఫ్లాష్ బ్యాక్ ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఆ వింటేజ్ కలర్ ప్యాటర్న్ వాడారు అది ఫ్లాష్ బ్యాక్స్కే వాడతారు అండ్ అది నెక్స్ట్ షాట్లో ఝాన్సీ యొక్క ఇల్లాడితో ఉండడం చూడొచ్చు అండ్ ఆ నెక్స్ట్ షాట్లో ఇష్మార్ట్ పోషమ్మ అని ఆశ్చర్యపోవడం చూడవచ్చు ఎవరి పోషమ్మ ఎవరిది ఆ ఫ్లాష్ బ్యాక్ అంటే చెప్తా చూడండి నెక్స్ట్ షార్ట్ చూస్తే ఇష్మార్ట్ పోలీసుల్ని కొట్టడం చూడవచ్చు ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ముంబై పోలీస్ అని ఉండడం చూడవచ్చు సో ఇష్మార్ట్ హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళాడు అని అర్థమవుతుంది కానీ ఎందుకు కొడుతున్నాడు అంటే పోలీసులు ఆమెని కొట్టారు కాబట్టి ఎవరు ఆమె అంటే షీజ్ పోషమ్మా అవునా అమర్ ఝాన్సీ ఎవరు అంటే షీజ్ ఆల్సో పోషమ్మ ఏం మాట్లాడుతున్నావు బ్రో అంటే ఝాన్సీ యంగర్ వెర్షన్ అండ్ షీజ్ ప్రజెంట్ వెర్షన్ ఎలా చెప్తున్నావు బ్రో అంటే క్యారె ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్సింగ్ మూవీస్లో ఒకటే కోడ్ ఆఫ్ డ్రెస్సింగ్ ఉంటాయి సో క్యారెక్టర్స్కి లైక్ ఇష్మాట్ ఎప్పుడు పూల సొక్కాలు వేస్తాడు అండ్ మన సంజయ్ దత్ వచ్చేసి ఎప్పుడు బ్లాక్ సూట్ ఆయన అలాగే ఓచమ్మకి ఇక్కడ ప్యాటర్న్ శారీ అండ్ టూ బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి సో మరి ఆ బాబు ఎవరు అంటే చెప్తా చూడండి నెక్స్ట్ చూస్తే ఇస్మార్ట్ బాసే రౌడీస్ చూడొచ్చు వెనుక చూస్తే ఈ అమ్మాయి సంజయ్ దత్ పక్కన ఉండే పాప వీళ్ళంతా సంజయ్ దత్ మనుషులే ఎందుకు వచ్చారు అంటే ఇంకెందుకు మనోడు చెప్పు బ్యాచ్ కదా సో చెప్పు కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు అంటే కాదు ఎందుకు అంటే సంజయ్ దత్ ఎల్లిగల్ కోర్ట్స్ని మనోడు దొబ్బకపోతాడు సో వాటిని చంపడానికి వస్తారు ఈ రాబరీ చేసే సీన్ మనం ఈ షార్ట్లో టపాకాయలు పేల్చేతూ ఉంటాడు సో అది మనం చూడొచ్చు అండ్ అప్పుడే ఆ అమ్మాయి సంజయ్ దత్కి సో ఒక హౌలిగాడు ఉన్నాడు యుస్మాట్ శంకర్ అని వాడే కొట్టేశాడు అని చెప్పేసి వాడు బ్రెయిన్లో చిప్పు పెట్టుకొని తిరుగుతాడు అని చెప్తాడు సో మనోడు ఎప్పటి నుంచో అమరుడు అవ్వాలని అనుకునే సంజయ్ దత్కి ఎక్స్పెరిమెంట్కి పనికిస్తాడో అని తెలిసి సంజయ్ దత్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటాడు నెక్స్ట్ షాట్ చూస్తే మిస్సైల్స్ వేసి పేల్చడం చూడొచ్చు ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే టీఎస్ అని ఉండడం చూడొచ్చు సో తెలంగాణ వెహికల్స్ అని అర్థమవుతుంది బట్ హైదరాబాద్ కాదు అది ముంబై అవి సిబిఐస్ వాళ్ళ టయోటా కార్స్ వాళ్ళు ముంబై వెళ్లారు అని ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఈ షార్ట్లో పేల్చే మూమెంట్లో వెనుక చూస్తే ఈ బ్రిడ్జ్ చూడొచ్చు అది ముంబైలోని ఓవర్లీ అనే బ్రిడ్జ్ అసలు ఈ హైదరాబాద్ వాళ్ళు ముంబై ఎందుకు వెళ్లారు అంటే చెప్తా చూడండి నెక్స్ట్ షాట్ చూస్తే మార్ట్ ని సిబిఐ ఎంక్వైరీ చేయడం చూడొచ్చు ఎందుకు అంటే సంజయ్ దత్ బ్రెయిన్ ఇష్మార్ట్లో ఉంది కాబట్టి సంజయ్ దత్ చేసే డీలింగ్స్ని కనుక్కోవడానికి అని అర్థమవుతుంది నెక్స్ట్ చూస్తే ఈ కారు వెనుక ఈ పోచమ్మ పడడం చూడొచ్చు కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే కారులో రాన్ను చూడొచ్చు అండ్ ఇది కరెక్ట్గా చూస్తే ఎంబిషన్ ఉంటుంది సో రామ్ మహారాష్ట్ర ముంబైకి వెళ్ళాడు అని మనకు అర్థం అవుతుంది బట్ ఎందుకు ఆ అమ్మ రామ్ వెనుకబడుతుంది అంటే ఆ స్టేషన్లో కాపాడాడు కాబట్టి అండ్ రామ్ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే మారింది యాజ్ లైక్ సంజయ్ దత్ లాగా సో ఇక్కడ ఉంది సంజయ్ దత్ అనమాట కాపాడింది సంజయ్ దత్ అయి ఉండాలి సో సంజయ్ దత్ కి ఈమెకి రిలేషన్ ఉంది అని మనకు అర్థం అవుతుంది ఏంటా రిలేషన్ అంటే సంజయ్ దత్ వాళ్ళ అమ్మ అండ్ ఆ పిల్లాడే సంజయ్ దత్ మరి లాస్ట్లో చంపే అని ఎందుకు అంటది అంటే గుర్తుపెట్టుకోండి లాస్ట్లో చెప్తా అండ్ నెక్స్ట్ షాట్లో రాంగ్ బుల్ అని ఆడడం చూడొచ్చు అండ్ సంజయ్ దత్ కూడా బిగ్ బుల్ ఆడడం చూడొచ్చు సో రామ్కి మెమరీ మొత్తం ట్రాన్స్ఫర్ అయింది అని అర్థమవుతుంది అండ్ మధ్యలో ఈ షాట్లో రామ్ అండ్ బిగ్ బుల్ కూర్చోడి ఉండడం చూడవచ్చు కరెక్ట్గా చూస్తే వెనక హీరోయిన్ హ్యాండ్ కప్ చేశారు సో హీరోయిన్ కోసం మనడు ముంబై అర్థం అర్థమవుతుంది అండ్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కలిపి స్టోరీని చూపుతాం గాయస్ బట్ ముందే చెప్తున్నా స్పాయిలర్ అలర్ట్ ఏంటి అంటే మనం అనుకో మంచిగా అర్థం కావట్లేదు మనం ఏ డీటెయిల్స్ అన్నీ కలిపి చెప్పి స్టోరీ చెప్తే మ్యాథ్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అది కరెక్ట్ అవుతున్నాయి సో వీడియో చూసినప్పుడు పొగుడుతున్నారు కానీ లాస్ట్ అంత అయ్యాక మూవీ చూసి వచ్చాక మూవీ మొత్తమే గుర్తొస్తున్నావు బ్రో అని చెప్పేసి అంటున్నారు సో అది కొంచెం బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం సో మన డీకోడింగ్ అంత బ్యాడ్ అవ్వాలని కోరుకుంటున్నాను బట్ డీటెయిల్స్ అన్నీ మ్యాథ్స్ కరెక్టే అవుతాయి అనుకుంటా సో అందుకనే స్పాయిలర్ అలర్ట్ పార్ట్ వన్ గురించి మాట్లాడితే పార్ట్ వన్ అంత అయ్యాక సో ఒక సిబిఐ తను సిబిఐ మెమరీ అంతా మన ఒక చిచోరగాని లోపల ఉంటే కరెక్ట్ కాదుగా అని చెప్పేసి తన చిప్ అనేది రిమూవ్ చేసి ఉండాలి సో చిప్ రిమూవ్ చేసి మళ్ళీ ది పెట్టేసి ఇస్మార్ట్ మెమరీస్ అనేది రిట్రీవ్ చేసి ఉండాలి సో అందుకనే ఇష్మార్ట్ ఉన్నాడు సతీదేవ్ వెళ్ళిపోయాడు సో అందుకనే మన హీరోయిన్ కూడా నిధి అగర్వాల్ కూడా లేదు సో ఈ బ్యాక్ టు నార్మల్ లైఫ్కి వచ్చాడు సంజయ్ దత్ అలియాస్ బిగ్ బుల్ ఒక మాఫియా కింగ్ తను ఆర్మ్స్ అండ్ డ్రగ్స్ని ముంబై నుండి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తాడు ఇష్మార్ట్ ఓల్డ్ సిటీ కింగ్ సో తనకి తెలియకుండా వస్తుంది అని తెలిసి వాటిని కొట్టేస్తాడు అండ్ అప్పుడే ఢిల్లీ నుండి హీరోయిన్ వస్తుంది ఫస్ట్ టైం హైదరాబాద్కి వస్తుంది ఇష్మార్ట్ తనని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు ఇద్దరు లవ్ స్ట్రైక్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ కట్ చేస్తే హీరోయిన్ ఒక సిబిఐ ఆఫీసర్ బిగ్ బుల్ గూడ్స్ని పట్టుకోవడానికి వచ్చింది అని తెలుస్తుంది అండ్ బిగ్ బుల్కి లాంగ్ బతకాలి అని ఆశ ఉంటుందన్నమాట సో దానికోసం ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు బిగ్బుల్కి తన గూడ్స్ ఎవడో కొట్టేశాడని తెలుస్తుంది ఎవడు వాడు అంటే రామ్ రామ్ హిస్టరీ తెలుసుకొని సో తన ఎక్స్పెరిమెంట్స్కి పనికిస్తాడు ముంబైకి ఎలాగో తీసుకెళ్తాడు సో తీసుకెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది అండ్ బిగ్ బుల్ బ్రెయిన్ అంతా రామ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అప్పుడు సిబిఐ రామ్ని పట్టుకుంటారు ఈ ట్రాన్స్ఫర్ విషయం తెలిసి రామ్ని బిగ్బుల్ ప్లాన్స్ అడుగుతారు సో ఆ ప్లాన్స్ తెలిసి ఆపాలి అనుకుంటారు ఏంటి ఆ ప్లాన్స్ ఎలా ఆపారు అండ్ బిగ్ బుల్ అమ్మ బిగ్ బుల్ని ఎందుకు చంపాలనుకుంటుంది అనేది మూవీ ప్లాట్ సో మనకి ఏంటి అంటే పార్ట్ వన్కి పార్ట్ టూకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఏంటి అంటే మమ్మల్ని ఇప్పుడు పార్ట్ వన్ అనేది క్లైమాక్స్ సేమ్గా ఉంటుంది అండ్ నువ్వే నా పొట్టేలు అనేది సేమ్గా ఉంటుంది అండ్ ఆ బీచ్ అంటే లౌట్రాక్ అనే అనేది సేమ్గా ఉంటుంది వీళ్ళిద్దరు బీచ్ వెళ్ళేది సేమ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైట్స్ అనేవి సేమ్గా ఉంటాయి సినిమా అంతా ఫస్ట్ లోనే సెకండ్ ప్యాటర్న్ ఫార్ములా అంతా సేమ్గా వాడారు సినిమాని సో ఆ ఫార్ములా ఉంది కాబట్టి సో ఆ ఫార్ములా ప్రకారం మన క్లైమాక్స్ చూస్తే పార్ట్ వన్ సో తన అమ్మాయినే తన కొడుకుని అంటది ఫస్ట్ పార్ట్లో సో యాజ్ యూజువల్ దీంట్లో కూడా సో మన సంజయ్ దత్ వల్ల అమ్మనే సంజయ్ దత్ని చంపేయమంటది బికాస్ ఆఫ్ తను చేసిన చెడ్డ పనుల వల్ల అందుకనే తన అమ్మ సో తను చంపాలనుకుంటుంది దట్స్ ఈ గైస్ ఈ వీడియోగా మీరు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి